అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా. పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు, మరి పదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు, మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అర్థం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు, వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడ్డం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలిక్కిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం. అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా, అవి కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష. మొత్తం ప్రజలు వలసలుపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాలు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా, పైసలు తరలించకపోయినా ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండే అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా? మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ, మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు? మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి, సమాధానం చెప్పలేరా అధ్యక్ష? అంత భయం ఎందుకు? సమాధానం చెప్పలేరా సార్? తర్వాత చెప్పనండి సార్, మా రిప్లై అయిపోయిన చెప్పనండి అధ్యక్ష. గౌరవ సభ్యులు సార్ ఇది ఎందుకంటే అధ్యక్ష స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు, బ్రదర్ ప్లీజ్, నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కూర్చో, ఒక్కడే ఐఎమ్ ట్రైంగ్ టు అడ్వైజ్ యూ, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ ఐఎమ్ ట్రైంగ్ టు అడ్వైజ్ యూ, ప్లీజ్. గౌరవ్ నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, దయచేసి ఒక్క నిమిషం. గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష, కూర్చో. అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులే, వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా. మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాం అధ్యక్ష. గత 55 ఏళ్ళ మీరు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. పోయి ఇంతకు కూడా మాట్లాడారు. ఏం చెప్తా ఉన్నంటే, ఆ 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం.
మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. కూర్చోండి, ఒక నిమిషం చెప్పలేండి, ఒక నిమిషం చెప్పలేండి, ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం చెప్పండి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా, కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి, పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి, ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరని కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్ళు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. ఆ రోజు గతంలో డిప్టీ సీఎం గారు కేసీఆర్ కూడా అందులో మంత్రిగా ఉన్నారు. అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడితే పాద మాట్లాడుకుంటే పాద మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా అన్నారు, పార్లమెంట్ లో వాళ్ళందరూ కొట్లాడుతా అన్నారు, వాళ్ళందరూ పెప్పర్ స్ప్రే తింటారు, మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు, అది బాగాలేదని కదా తెచ్చుకుంది. తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఏమైనా గోదావరిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందులో ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా రాష్ట్రంలో? ఏమి లేదు. అది చెప్పండి. మేము చెప్పింది అదే, ధనంతో కూడిన సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్ళు విధ్వంసం చేశారు. ఇవాళ విధ్వంసం చేయడం కాదు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇవాళ్ళే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాము. దాని గురించి మాట్లాడిన 10 ఏళ్ళ నుంచి గౌరవ కెటి అధ్యక్ష, మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు, వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరిస్తే, గొంతు పెంచి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు సార్. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం, నెర్రలు బారిన నేలలు వాస్తవం, కరెంటీ అని మాట వాస్తవం.